ఫస్ట్ ముందుగా అందరికి మీ అందరికీ మార్నింగ్ అండి. జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే ప్రశాసన్ నగర్లో జనసేనకు సంబంధించిన పార్టీ ఆఫీస్ గత 4 ఏళ్ళ నుంచి అక్కడ పార్టీ కార్య ఎప్పుడైతే పార్టీ స్థాపించినప్పటి నుంచి అక్కడ నుంచి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ పార్టీ ఆఫీస్ చాలా చిన్నది అవ్వడం వల్ల ఈ పార్టీ కార్యక్రమాలు గత కొంతకాలంగా మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి భారీ ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కానీ యాక్టివిటీస్ చాలా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా అక్కడ ప్లేస్ సరిపోకపోవడం కారణంగా ఈ పార్టీ కార్యాలయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ప్రశాసన్ నగర్లో ఉన్న పార్టీ ఆఫీస్ అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా ఇప్పటి నుంచి అక్కడ జరుగుతుంది. పొలిటికల్ యాక్టివిటీస్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఇంతకుముందు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో అక్కడ 13 జిల్లాల్లో కానీ ఇక్కడ 10 జిల్లాల్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ స్ట్రెంగ్త్ ఆన్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతి ఒక్కరు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అదే మాదిరిగా జన సైనికులు కానీ ప్రతి కార్యకర్త రాబోయే రోజుల్లో పార్టీని ప్రతి గ్రామానికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ విధంగా పార్టీ ముందుకెళ్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ గత 2014 నుండి ఇప్పటి వరకు అనేక సమస్యల మీద పోరాటం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో కానీ అదే రకంగా తెలంగాణలో కానీ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలకు దగ్గర అవడం మీరు అందరూ చూసింది. అదే రకంగా ఈ యొక్క కార్యాలయం ఈరోజు ఇక్కడ ప్రారంభం జరిగింది. ఇక్కడ నుండి 2 రాష్ట్రాల్లో కార్యకర్తల సమావేశాలు కానీ అదే రకంగా ప్రజా సమస్యలు కానీ మేము జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ కార్యాలయం ద్వారా తీసుకెళ్తాము. అదే రకంగా రాబోయే రోజుల్లో పార్టీని బలపరచడానికి ఈ యొక్క కార్యాలయం మాకు మంచిగా వినియోగించుకుంటామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా 13 జిల్లాల్లో కూడా ప్రధానమైన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆఫీసులు స్టార్ట్ అవుతున్నాయి. కాకినాడ రాజమండ్రి ఏలూరు విశాఖపట్నం ఆల్రెడీ ఆఫీసులు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఫైనల్ ఇంటీరియర్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ఆఫీసులు కూడా ఇంటీరియర్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నామంటే ప్రజల్లో వచ్చిన స్పందన, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారు ఏ ఐడియల్స్ అయితే ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారో జన ఆకర్షించి ఇవన్నీ కూడా ఆఫీసులు పెద్దగా ఉంటే తప్ప మన కార్యాచరణ చేయలేమని తెలుసుకుని ఈ ఆఫీసులన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతున్నది. టెక్నాలజీ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ పార్టీ భారతదేశంలో ఉన్నది. సోషల్ మీడియా పరంగా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే ఏదో బీజేపీ పెద్ద పార్టీ నేషనల్ పార్టీ అనుకుంటారు కానీ ఇంచుమించుగా అంతకంటే బ్రహ్మాండంగా మన టెక్నాలజీ కానీ మన యూజర్ బేస్ కానీ మన మెంబర్షిప్ డ్రైవ్ కానీ యాప్ బేస్డ్ కానీ ఇవన్నీ ఫీచర్స్ కూడా భారతదేశంలో అతి ఉత్తమమైన టెక్నాలజీ పొలిటికల్ పార్టీగా జనసేన ఉద్భవించింది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఆ స్పందన ఉన్నది కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే ఉండబోతున్నారు. గత 3 నెలల్లో పలుసార్లు పలు కార్యక్రమాల మీద తిరగడం జరిగింది. ఆ స్పందన ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇతర పొలిటికల్ పార్టీస్ కూడా నోటీస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వేరే వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే పాజిటివ్ రాజకీయం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కట్టుబడి ఉంటారు. అదేవిధంగా మేమందరం నడుచుకుంటున్నాం. వి అప్రిషియేట్ ఇంతమంది కార్యకర్తలు ఈరోజు షార్ట్ టైంలో వచ్చిన చాలా సంతోషం. ఇదే విధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏదైతే మాకు లేవనెత్తారో ఆర్గనైజేషన్ లేదు, పార్టీ అడ్మినిస్ట్రేషన్ లేదు, అవన్నీ కూడా 1 నెలలో మన కొత్త టీం ఏదైతే చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారో మెంబర్షిప్ డ్రైవ్ కానీ పార్టీ ఆఫీస్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ మిగతా పొలిటికల్ పార్టీతో సమానంగా లేకపోతే ఇంకా ముందరికి తీసుకునేలా విధంగా జనసేన ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.